స్వాదిష్టం ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రత్యేకం మెంతి పులుసు. వెనుకటి రోజుల్లో కూరగాయలు అందుబాటులో లేనప్పుడు ఇంట్లో ఉన్న దినుసులతోనే ఆరోగ్యకరమైన వంటకాలని తయారు చేసుకునేవారు. అందులో ఈ మెంతి పులుసు ఒకటి. ఆయుర్వేదులు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని షడ్రసోపేతమైన భోజనం అంటారు. పులుపు కారం ఉప్పు వెళ్ళినంతగా చేదు వగరు కడుపులోకి వెళ్ళడం లేదు. చేదు వగరుగా ఉండే మెంతుల్ని తీసుకుంటే మన భోజనం షడ్రసోపేతమైనట్టే. నిజానికి మెంతులు వంట ఇంటిని వైద్యశాలగా మారుస్తాయి. జలుబు తుమ్ములు లాంటి కఫ వ్యాధులను, బీపీ తగ్గిపోయి నీరసించిపోయే వారికి, చర్మ మరియు కేశకాంతికి, గర్భాశయ దోషాలకు, మధుమేహానికి, నాడి వ్యవస్థను బలపరచడానికి మెంతులు ఒక వరమే. ఈ అద్భుత ఔషధాన్ని వాడుకొని మెంతులు పులుసు చేసుకోవడానికి 1.5 చెంచా మెంతుల్ని మిగతా పోపు దినుసుల్లో దోరగా వేయించి ఉప్పు కారం చింతపండు పులుపు బెల్లం వేసి ఒక మరుగు మరిగాక శనగపిండి బియ్యపిండి కలిపిన నీళ్లను పులుసులో కలిపి చిక్కబడ్డాక రుచి చూసుకొని వేడివేడి అన్నంలోకి తినగలిగితే మన భోజనం షడ్రసోపేతమే కదా.